తేదీ వరకు న్యూఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొత్తం 48 మంది క్రీడాకారులు విద్యార్థులు పాల్గొంటున్నారు. అందులో మన విశాఖపట్నం జిల్లా చెందిన వాళ్ళు 31 మంది. వీరందరికీ కూడా మా అసోసియేషన్ సెక్రటరీ ఆనందబాలు గారు, దుర్గా గారు, సునీల్ కుమార్ గారు, వేణు గారు వీళ్ళందరికీ కూడా బాగా ట్రైనింగ్ ఇచ్చి మరి జాతీయ స్థాయిలో ఈ గోల్డ్ మెడల్స్ మరియు సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్ సాధించాలని మరి వాళ్ళకి బాగా ట్రైనింగ్ ఇచ్చారు. వారందరినీ సందర్భంగా అభినందిస్తూ మరి వెళ్తున్న విద్యార్థులకు తప్పనిసరిగా మరి మీరు మెడల్స్ సాధించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మన విశాఖపట్నం జిల్లాకి మంచి పేరు ప్రఖ్యాతి తీసుకురావాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా స్పోర్ట్స్ని, గేమ్స్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. మన జిల్లాలో అయితే గౌరవ మంత్రి గారు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు, మరి మిగతా శాసన సభ్యులందరూ కూడా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా, ఈ నవ్యాంధ్రలో ఎక్కువగా మన విశాఖపట్నం జిల్లాలోనే అన్ని స్పోర్ట్స్లోనూ ముఖ్యంగా మా కిక్ బాక్సింగ్లో కూడా చాలామంది క్రీడాకారులు ముందుకు వస్తున్నారు. తప్పనిసరిగా మరి వీళ్ళందరికీ మా ట్రస్ట్ తరపు నుంచి కూడా నేను ఎంతకంత చేయతనిస్తాను. మరి ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరొకసారి ఆనంద్ బాలు గారికి, దుర్గా గారికి, సునీల్ కుమార్ గారికి, వేణు గారికి ధన్యవాదాలు. తరక్తోర ఇండోర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి నేషనల్ కిక్ బాక్సింగ్ ఫెడరేషన్ కప్కి విశాఖ జిల్లా నుండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా 48 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. వారిలో విశాఖపట్నం జిల్లాకు చెందిన వాళ్ళే 31 మంది ఉన్నారు, బాలబాలికలు అందరూ. విశాఖ జిల్లా నుంచి నెక్స్ట్ ఆల్ ఇండియా యూనివర్సిటీ గేమ్స్ కూడా 10 మంది సెలెక్ట్ అయ్యారు. అది పాటియాలా పంజాబ్ ఫిబ్రవరిలో జరగబోతుంది. ఈ యొక్క ఢిల్లీలో జరగబోయే పోటీలకు ఈ విద్యార్థులందరికీ మా యొక్క అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన డాక్టర్ కరమరెడ్డి నరసింహ గారు వారి యొక్క ఆశీస్సులు అందజేస్తూ అందరూ పాల్గొని బాగా ఫైట్ చేసి మెడల్స్ కొట్టి విశాఖకు, ఆంధ్ర రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరారు సార్.